నో పాలిటిక్స్ ఓన్లీ డెవలప్మెంట్ తెలంగాణ అభివృద్ధి బీజేపీ లక్ష్యం ఇప్పటికి అనేక రంగాలకు నిజంగా జోగులాంబ తల్లి తర్వాత భద్రకాళమ్మ వారు నరసింహస్వామి రాముల వారు విమలవాడ రాజన్న ఇవన్నీ దేవుళ్ళు దేవతలు ఉన్నాయి ఆల్రెడీ మాకు మాకు లేనిది చదువు లేదు మాకు మంచి పాఠశాలలు లేవు మాకు మంచి ఎడ్యుకేషన్ సిస్టం లేదు మాకు మంచి వైద్య సిస్టం లేదు మాకు కావాల్సింది ఇది మీరు చెప్తుంది అది ఇప్పటికే అనేక రంగాలకు నిధులు కేటాయింపు భాగ్యనగరం అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యాం ఫ్లైఓవర్లు సైన్స్ సిటీ రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు త్వరలోనే తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణం మరి ఇదివరదాకా నిర్మిస్తామని చెప్పినటువంటి మెగా టెక్స్టైల్ పార్క్ ఏమైపోయింది దాని మీద విచారం లేదా కాళేశ్వరం మీద విచారం లేదా వేల కోట్ల ఎకరాల భూములను కొల్లగొట్టేసిండు రామారావు అండ్ బ్యాచ్ అంతా దీనిపైన విచారం లేదా సర్కార్ భూములు అమ్ముకుంటున్నారు సర్కార్ భూములు అమ్ముకుంటామన్న దీనిపైన విచారం లేదా మరి ఎందుకు ఉపేక్షిస్తా ఉన్నారు కేసీఆర్ ఎందుకు తమాషా చేయిస్తా ఉన్నారు ఇంకా చెప్పాలి మీరు సమాధానం మాకు డబుల్ ఇంజన్ సర్కారు కేంద్రంలో నువ్వే ఉన్నావు నిజంగా మా ప్రజల మీద ప్రేమ ఉంటే నీ ప్రభుత్వం వచ్చేదాకా ఎందుకు ఇప్పుడు చేయి మాకు చేయాల్సిందే అనుంటే పెట్టు మా తెలంగాణ విద్యా వ్యవస్థల కోసం 10000 కోట్ల రూపాయలు పెంపు చూడొద్దు అన్నాడు అంతే భారీగా జనం తరలి రావడంపై బండికి అభినందనలు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రస్తావన లేకుండా ప్రధాని ప్రసంగం విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ పునరుద్ఘాటన తెలంగాణ బీజేపీని ఆశీర్వదించడానికి ఎంతో దూరం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తకు సోదర సోదరిమణులకు మాతృమూర్తులకు నా నమస్కారం అని చెప్పి మోడీ తెలుగు వ్యాఖ్యానం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కలకలం ఇంటెలిజెన్స్ పోలీసుల రాకపై ఆగ్రహం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కలకలం నెలకొంది సమావేశాల్లోకి నేరుగా ఇంటెలిజెన్స్ పోలీసులు వెళ్లడంపై బీజేపీ నేతలు అవాక్కయ్యారు ఇంటెలిజెన్స్ శ్రీనివాస్ లోపలికి వెళ్లి బీజేపీ తీర్మానాలను సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకున్నారు దీనిపై అభ్యంతరం చెప్పిన బీజేపీ నేతలు ఇంటెలిజెన్స్ అధికారి శ్రీనివాస్ను అడ్డుకున్నారు ఆ తర్వాత అతన్ని సిపి స్టీఫెన్ రవీంద్రకు అప్పగించారు సిటీ పోలీసుల ముందే సెల్ ఫోన్లో ఫోటోలను డిలీట్ చేయించారు అనుమతి లేకుండా లోపలికి ఇంటెలిజెన్స్ ఎలా వస్తారని చెప్పి బీజేపీ నేతలు నిలదీసినట అయితే వీళ్ళని తోలిందే కేసీఆర్ తోలిస్తాడు కేసీఆర్ ఎవరు చెప్తాడు స్టీఫెన్ రవీంద్ర స్టీఫెన్ రవీంద్ర ఒకరిని తోలిస్తాడు వీళ్ళు పోయినాక లోపలికి పోయిన మళ్ళా పట్టుకొచ్చి బీజేపీ వాళ్ళు ఇగో సార్ మీ పిల్లగాడు తప్పిపోయిండు మళ్ళీ అప్ప చెప్పినట్టు ఉంది కథ జాతర తప్పిపోయినప్ప చెప్పినట్టు చాలా మంది